రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని కేటీఆర్ అంటున్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారి అనుమతితోని 9 డిసెంబర్ 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం.